నమస్తే అండి, వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. టుడే రెసిపీ వచ్చేసి ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండేలాగా చపాతీల్ని ఎలా చేసుకోవాలో అప్పటికప్పుడు చేసుకున్నా కానీ మనకి సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అలాగే పొరలు పొరలుగా చపాతీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలోని. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోని గోధుమ పిండి 2 కప్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్ వాటర్ ఉంటుంది కదా, అది తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంకేమీ యాడ్ చేయట్లేదు, చపాతీ పిండిలాగా నార్మల్ వాటర్తోనే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకుని మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చేసుకుని చపాతీలను ఒత్తుకోవాలి. ముందుగా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ నార్మల్ చపాతీ కింద పెద్దగా చేసుకుని ఇలాగా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి పొరల పొరలుగా వస్తుంది, అలాగే మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల మనకి కొంచెం మెత్తగాని సాఫ్ట్గా ఉంటుంది, అలాగే మనకి పొరలుగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే పిండి జల్లాలి. మనం గోధుమ పిండి అనేది కొంచెం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు జల్లుకోండి. ఈ విధంగా జల్లడం వల్ల మనకి మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఒకదానిపై ఒకటి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఈ విధంగా కొంచెం గోధుమ పిండి అనేది చల్లి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా ఫోల్డ్ చేశానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా స్క్వేర్ టైప్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నార్మల్ స్క్వేర్ టైప్ చపాతీలాగా ఒత్తుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మనం చపాతీని స్క్వేర్ టైప్ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెనం తీసుకుని దాని మీద ఈ స్క్వేర్ టైప్ చపాతీని వేసుకొని కాల్చుకుందాము. ఇప్పుడు 2 సైడ్స్ ఫస్ట్ ఏ ఆయిల్ వేయకుండా 2 సైడ్స్ కాల్చుకోవాలి. మన ఆయిల్ కొంచెం అప్లై చేసాం కాబట్టి ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. 2 సైడ్స్ కొంచెం కాలిన తర్వాత మనం ఫోల్డ్ చేసిన వైపు కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. ఈ విధంగా చేస్తే చూసారు కదా మనకి పొరల పొరలుగా వచ్చింది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువసేపు అప్పటికప్పుడు చేసుకున్నా కానీ మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.